దీపావళి అయిపోయింది, మళ్ళీ దసరా అయిపోయింది, సంక్రాంతి వచ్చింది, వాళ్ళు సంక్రాంతి చేసుకున్నారు, దసరా చేసుకున్నారు, అన్ని సేల్స్ చేసుకున్నారు. ఏం వెహికల్? చెప్పలేదు. ఓలా వెహికల్ జనరేషన్ సెకండ్, ప్రో జనరేషన్ సెకండ్. ఈ వెహికల్ మంచిగా ఉంటది అదే నమ్మిరు. నేను ఒక 4 నెలల సరి దీపాలు పడుతూనే ఉన్నా, ప్రతిసారి వచ్చిపోకుండా 15 నిమిషాలు ఇలా కూర్చోడు. పట్టించుకున్నటువంటి ఉన్నాడు, ఎవడు ఉన్నాడు, వాడు అమ్మినోడు ఏమంటాడు, నాకు సంబంధం లేదు, అమ్ముడు వరకే నాకు సంబంధం అంటాడు వాడు. ఇది ఎవరు చెప్పుకోవాలి బాధ? మేనేజర్ సర్చ్ కనీసం సర్వీస్ మేనేజర్ ఒక్కడు ఉండడు, ఇలా ఒక్కడుండే మాట్లాడాడు అన్న. ఏం చేస్తాం, ఎవరు చెప్పుకోవాలి బాధ? అందుకే సరే పూలదండ వేస్తే చేస్తాడు. ఇప్పుడు నా బండి పూలదండ వేసిపోయినా, ఇప్పుడు చెప్పులదండ వేసేసి నా నిమిషం చెప్తున్నాడు. సామాన్యుడు ఇంతకంటే క్లెయిమ్ చేయలేడు కదా వాడు. ఓలా అనేటువంటి పెద్ద వేల కొండ టాకా ఊరు ఉంటాడు, మనం ఏం చేస్తాడు వాడు? వాడు ఏమైనా చేయగలుగుతాడు మనల్ని. కాబట్టి నేను ఇంతకు మీ చేంజ్ చేయలేదు. నా నిరసన ఇట్లా చెప్పుకున్నా. వాడు అంటాడు ఏం చేస్తావు చేసుకోకపోతే నేను చూసుకుంటా అంటుంది వాడు కూడా. నేను ఏం చేస్తా? అందుకే నా నిరసన నేను చెప్తున్నా బాబు, ఇది చేయండి. నెల కింద ఇదే జోలాశ్వరం లో బండికి పూలమాల వేసుకోవాలి. ఇప్పుడు అదే గోలాశ్వరం చెప్పుల కంటే నెల రోజుల నుంచి 20 సార్లు వచ్చినాను, 20 సార్లు వచ్చినాను, ఒక్కడు రెస్పాండ్ కాడు, ఏం లేడు, ఎవ్వడేమన్నాడు. ఇప్పుడు షోరూమ్ ఇంటికి వెళ్ళాలంటే సర్వీస్ సెంటర్ పట్టించక మార్చిరట. ఇంటర్నెట్ ఏం చేస్తాం, పోతే నా పైసలు పోలేము.